వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు, ఎలాగైనా నిలదొక్కుకోవచ్చు అనే టాక్ చాలాసార్లు వినే ఉంటారు. కానీ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ప్రేక్షకులకు నచ్చితేనే వెండితెర మీద వెలుగు వెలగగలరని వీళ్ళను చూస్తే అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ ఉన్న కెరియర్ని సరిగ్గా తీర్చిదిద్దుకోలేక కొంతమంది హీరో హీరోయిన్స్ వెనుతిరిగారు, మరి కొంతమంది ఇంకా వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరి వారెవరో, ఈ బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారో తెలుసుకుందాం. సూపర్ స్టార్ కృష్ణ, పెద్ద కుమారుడు రమేష్ బాబు సామ్రాట్ సినిమాతో సినీ ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలో నటించినప్పటికీ పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయాడు. చూడటానికి ఎంతో అందంగా ఉండి మంచి డాన్స్ కూడా వచ్చినప్పటికీ ప్రేక్షకులు అంతగా ఆదరించలేకపోయారు. నందమూరి తారక రామారావు మనవడిగా వారసత్వం చేతపట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో తారకరత్న. ఇక తారక్ అయితే ఒకే ఒక్క రోజులో తన సత్తా చాటుకునేందుకు ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేశాడు. ఆనాడు బాలకృష్ణ సపోర్ట్ కూడా ఎంతగానో ఉంది. కానీ మొదటి సినిమా నుంచే అపజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అందుకే ఈ మధ్య జాతకరీత్యా పేరు కూడా మార్చుకున్నాడు హీరో. తన తాత పేరైన ఎన్టీఆర్గా పేరు మార్చుకున్నాడు. ఈ పేరుతోనైనా తన కెరియర్ మలుపు తిరుగునుందేమో చూడాలిక. అలాగే దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ కుమార్. దాసరి నారాయణరావు తన సొంత దర్శకత్వంలో గ్రీకు వీరుడు అనే సినిమాతో సుపుత్రుణ్ణి ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ తర్వాత పలు సినిమాలు అలరించిన ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాడని చెప్పాలి. మంచి ఫిజిక్తో కెరియర్లోకి అడుగుపెట్టిన అరుణ్ సక్సెస్ బాట పట్టకపోయేసరికి ఇక చేసేదేమీ లేక సినిమాల వంక చూడటమే మానేశాడు. కామెడీ కింగ్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేశాడు. రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా మంచి హిట్ సాధించింది. ఈ సినిమాతో తన నటన నిరూపించుకున్నా కూడా కెరియర్లో ముందుకు సాగలేకపోయాడు. అంతే, ఇక సినిమాలకు మెల్లమెల్లిగా గౌతమ్ దూరమయ్యాడనే చెప్పాలి. ఈవీవి సత్యనారాయణ కుమారులైన ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ ఇద్దరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వీరిద్దరిలో ఒక్కరైన నరేష్ మాత్రమే సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల్లో క్రేజ్ కొట్టేస్తున్నాడు. విభిన్నమైన పాత్రలను చేస్తూ చిన్నవాడైన నరేష్ కెరియర్ సాఫీగానే సాగుతుంది. రాజేష్ పలు సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకుల మన్ననలను పొందలేకపోయారు. అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ ప్రేమకథ సినిమాతో ప్రేక్షకులను అలరించినప్పటికీ కెరియర్ ను సరిగ్గా మలుచుకోలేకపోయాడని చెప్పాలి. 20 పాటు సినిమా పరిశ్రమలో కొనసాగినప్పటికీ కొన్ని సినిమాలలో మాత్రమే సక్సెస్ ని సాధించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి, సీనియర్ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ కుమారుడు వడ్డే నవీన్, పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి కుమార్, స్టార్ హీరో కార్తిక్ కుమారుడు గౌతమ్ కూడా ఇదే లిస్ట్ లో ఉన్నారు. ఇప్పటికీ వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న హీరోల పరంగా చూస్తే నాగార్జున తనయుడు అఖిల్, అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ కూడా సరైన హిట్ కొట్టలేకపోతున్నారు. ఇక నటీమణుల పరంగా చూస్తే అలనాటి తార రాధా కూతుళ్లు కార్తిక, తులసి, మెగా డాటర్ నిహారిక కూడా అంతగా సక్సెస్ సాధించలేకపోయారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.